నమస్కారం అండి. ఒకసారి గురు గారు మాట్లాడండి. జై శ్రీమన్నారాయణ చెప్పండి. జై శ్రీమన్నారాయణ అండి. నా పేరు వెంకటరెడ్డి అండి. వెంకటరెడ్డి గారు చెప్పండి. సింహద్వారంకి మాది పరమట ఫేసింగ్ అండి. సింహద్వారానికి పరమట ఫేసింగ్ కి తూర్పు ఫేసింగ్ కి కలవద్దా కలవకూడదా అండి? కొద్దిగా తేడా ఉండొచ్చా? కొద్దిగా పచ్చుకున్న ఒక అంగులు రెండు అంగులు ఇబ్బంది ఉండదా? అంటే మీరు ఎదురెదురుగా పెట్టారా? ఎదురుగా అంటే కొద్దిగా ఒక రెండు మూడు అంగులాలు తూర్పు ద్వారం తక్కువకూడదు అండి. మెయిన్ ద్వారం ఏమో పరమట ద్వారం. అంటే ఒక మాట చెప్తానండి, సింహద్వారం ఎలా అయినా కూడా మిగతా ఉపద్వారాల కన్నా కొద్ది పెద్దగా ఉంటుంది. అంటే మీరు ఎప్పుడైనా కానీ సింహద్వారానికి ఉపద్వారానికి ఏం చేస్తామంటే దీనికి సెంటర్ సెంటర్ చేసి, అంటే ఉప మెయిన్ ద్వారానికి సెంటర్ సెంటర్ చేసి పెడతాం దాని లోపలికి వచ్చే విధంగా. ఆ విధంగా పెట్టుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే ప్రధాన ద్వారం ఉల్లి లోపలే మనకి 3, 3, 3, 6 అలా ఉండే పరిస్థితులు ఉంటాయి. మిగతా ద్వారాలన్నీ కూడా 2, 9 ఉంటాయి లోపల చెప్తున్నా, ఉల్లి లోపల. కాబట్టి ఖచ్చితంగా ప్రధాన ద్వారానికి ఉపద్వారానికి కొద్ది చిన్నగానే ఉంటాయి కాబట్టి దానికి ఇబ్బంది ఏమి ఉండదు. ఒకవేళ మీరు ఎలా చెప్తున్నారు అనేది, అంటే మీకు ఏమన్నా దాని కోణం పడుతుందనే ఆలోచన ఏమన్నా చెప్తున్నారా? అంటే కొంతమంది అంటారండి, అదేనండి కరెక్ట్ గా. మీరు రెండు ఒకే సైజ్ ద్వారాలు అయితే పెట్టరు కదా. ఎందుకంటే దొడ్డి వైపు వాకిల్ ఉన్న దానికి చిన్నది పెట్టుకుంటాం, ప్రధాన ద్వారానికి పెద్దది పెట్టుకుంటాం. ఖచ్చితంగా ఈ ద్వారం లోపల అది కనబడుతుంది మనకి. అవునండి, అలా ఉండడం వల్ల దాని వల్ల అయితే ఇబ్బంది ఏమి ఉండదండి. సరే, బెడ్రూమ్ లో బెడ్ ఎదురు మంచం పడుతుంది. అంటే సాధారణంగా ఒక మాట చెప్తానండి, మనకి ద్వారానికి ఎదురుగా బెడ్ ఉండటం అనేది మంచిది కాదు వాస్తవంగా. కానీ ఇవాళ రేపు ఉన్న గృహాల్లో ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఇల్లు చిన్నగా ఉన్నా బెడ్ మాత్రం పెద్దది ఉంటుంది. అందరూ 6x4, 6x8 ఆ సైజ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అది పడుతుంది. సో అది అవాయిడ్ చేయలేని పరిస్థితులు ఉన్నాయి చాలా చోట్ల. మనం ఎంత చెప్పినా అది పరిస్థితి, అంటే దానివల్ల ఇబ్బందులు వస్తాయి అంత తీవ్రంగా ఉంటాయి అనేది మాత్రం లేదు. అది ఇంకా వేరే పరంగా ఏమన్నా మీకు, మీరు పడమర ఫేస్ అన్నారు కదా. అవునండి. ఎక్కడ మీది? మాది తుళ్ళూరు మండలం అండి, వటమాల గ్రామం. తుళ్ళూరు, ఓకే. అమరావతి దగ్గర? అవునండి. సరే, అంటే మెట్లు ఎక్కడ పెట్టారు? మెట్ల కింద ఏమైనా బాత్రూమ్ లాంటివి ఏమైనా పెట్టారా? బాత్రూమ్ అంటే ఏం లేదండి, వేస్ట్ వేయడానికి గోతాలు కానీ స్టోర్ రూమ్ లాగా పెట్టారు. సరేలేండి, అక్కడ స్లోప్ లేకుండా నేను అనేది ఎందుకన్నానంటే బాత్రూమ్ పెడితే స్లోప్ చేస్తారు, అసలు బాత్రూమ్ పెట్టకూడదు. ఆ బాత్రూమ్ వాష్ ఏరియా పెట్టే పరిస్థితులు చేస్తున్నారు ఈ మధ్య నైరుతి భాగంలో. అట్లా లేకుండా మీరు ఫ్లోర్ హైట్ అనేది మిగతా భాగాల కన్నా అది హైట్ ఉండే విధంగా ఏర్పాటు చేసుకుంటే యజమాని పరంగా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. పెట్టు గృహం దాటిన తర్వాత. అదేనండి, బెడ్రూమ్ కి ఆగ్నేయంలో ఉండొచ్చు, గృహం మొత్తం కిచెన్ కి భాగంలో అయితే లేదు కదా మీరు అన్నది. నేను అనేది ఇంటి లోపల అయితే లేదు కదా, ప్రహరీ లోపల ఉంది కానీ గృహం లోపల అయితే లేదు కదా ఆగ్నేయంలో. గృహం వేరు ప్రహరీ వేరు అండి. గృహం అంటే మన ఇల్లు, నా పిల్లర్ల మధ్యలో ఉండేది. కిచెన్ కి, కిచెన్ కి, బెడ్రూమ్ కి మధ్యలో పెట్టారు. అక్కడ ఉండొచ్చు ఇబ్బంది. బెడ్రూమ్ అలా కాదండి, బెడ్రూమ్ కి ఆగ్నేయ మూలం అనేది ఇబ్బంది లేదు. ఇంటి మొత్తానికి ఆగ్నేయ మూలం రాకూడదు, ఓకేనా? ఇంటి మొత్తానికి ఆగ్నేయం అంటే కిచెన్ ఉంటుంది కదా మీకు, ఓకే సార్. ఒకసారి మీరు అవకాశం ఉంటే దాని ఇమేజ్ మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మన నెంబర్ ఉంటుంది, దానికి ఒకసారి పంపించండి సరేనా? ఎందుకంటే మీరు చెప్పే దాంట్లో నాకు అర్థమైంది ఒకలా ఉంటుంది, మీరు చెప్పేది ఒకలా ఉంటుంది కాబట్టి ఒకసారి ఆ ఇమేజ్ పంపిస్తే మీకు తర్వాత నేను ఫోన్ చేసి చెప్తాను సరేనా? పెట్టండి, తప్పకుండా పెట్టండి, ఇబ్బంది లేదు సరేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రైట్. ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్ చాలా మంది ఏంటంటే